తెలంగాణలో కొందరు వ్యక్తులు పోలీసులను అడ్డుపెట్టుకుని మాపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. మా తండ్రి భూమా నాగిరెడ్డి ఆస్తులను కాపాడుకోవడానికి న్యాయ పోరాటంలో ఎక్కడిదాకా అయినా వెళ్తాం. పోలీసులతో కాదు, దమ్ము ధైర్యం ఉంటే న్యాయ పోరాటానికి రండి. చావడానికైనా సిద్ధమే తప్ప ఆస్తులను వదులుకోబోము. ఎవరికి తలొగ్గం. అవసరమైతే సిబిఐ విచారణకైనా సిద్ధమే. త్వరలో హెచ్ఆర్సీ మహిళా కమిషన్ అధికారక పార్టీ మా సమస్యలపై ఫిర్యాదు చేస్తాం అని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కర్నూలులో అన్నారు. తమపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన భర్త భార్గవ్ రామ్ను శనివారం హాజరు కావాలని ఇటీవలే కోర్టు ఆదేశించిందన్నారు. అయితే తన భర్తకు సోదరుడు జగదీష్ ఖ్యాతరెడ్డికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు. రిపోర్టును కోర్టుకు సమర్పించామని కూడా చెప్పారు. ల్యాబ్ వాళ్ళ మీద కూడా ఏ ల్యాబ్ అయితే మాకు పాజిటివ్ అని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చిందో వాళ్ళ మీద కూడా మేము కేసు వేయబోతున్నాం. ఎందుకంటే మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ మార్చినారు, ఏం చెప్పినారు తిరిగి వాళ్ళు మా మీదకే, మేము చెప్తే చేశామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ మార్చినారు కాబట్టి మేము వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరుగుతుంది. ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ప్రూఫులు లేకుండా అనవసరంగా తప్పుడు కేసులు బిల్డప్ చేసుకుంటూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఈ కేసుకి ఎటువంటి పార్టీలతో కానీ, అది తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కానీ సంబంధం లేదు. అది టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకొక పార్టీ కానీ సంబంధం లేదు. కేవలం నేను ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంకొక కారణం ఏంటంటే, ఇది కుటుంబానికి సంబంధించింది, ఇది మా కుటుంబంకి సంబంధించింది, కొంతమంది వ్యక్తులకు సంబంధించింది. మా ఇద్దరి మధ్యన జరిగే గొడవని ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యన, రెండు పార్టీల మధ్యన ఏందో మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాన్ని ఇష్యూ చేయకుండా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ లిమిట్ దాటిపోతుంది, లిమిట్ దాటిపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరి కొద్ది వాళ్ళు కథలు ఊహించుకొని రాస్తున్నారు, అది మంచి పద్ధతి కాదనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని భయపడించాలనో భయపెట్టాలనో లేకపోతే లొంగ తీసుకోవాలనో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి నేను మీకు చాలా వరకు వాస్తవాలు చెప్పలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఒత్తిడి ఉందో, పవర్ని ఎంత మిస్యూజ్.